పాలనలో విధ్వంసం తప్ప అభివృద్ధి చూడని విశాఖ పరిశ్రమలు పెట్టుబడులను వెళ్లగొట్టిన ప్రభుత్వ పెద్దలు అటకెక్కిన ఐటీ పర్యాటకం పర్యటనకు జగన్ సంగివలసలో బహిరంగ సభకు ఏర్పాట్లు ప్రజలు మధ్యలో వెళ్లిపోకుండా గ్యాలరీలకు సమీపంలో సీఎం ర్యాంప్ వాక్ ప్రజాప్రతినిధులపై ఛార్జిషీటుకు సెవెంటీన్ ఏ కింద అనుమతి తప్పనిసరి ఏసీబీకి తేల్చి చెప్పిన ప్రత్యేక కోర్టు ఈఎస్ఐ కేసులో అచ్చెన్నాయుడుపై దాఖలను అడ్డుకున్న జడ్జ్ తెలంగాణలో సార్వత్రిక సమరానికి సిద్దమవుతున్న పార్టీలు ఈ నెల ఇరవై తొమ్మిదిలోగా ఆశావహుల జాబితా పంపాలని డీసీసీలకు టీపీసీసీ ఆదేశాలు నేటి నుంచి అసెంబ్లీల వారీగా భారాసా సమావేశాలు లోక్సభ ఎన్నికలకు శ్రేణుల్ని సిద్ధం చేయడమే లక్ష్యం రేపు తెలంగాణకు అగ్రనేత అమిత్ షా ఇండియా కూటమిలో నితీష్ కుమార్ కలకలం పార్టీని సమన్వయం చేసే బాధ్యత కాంగ్రెస్ తేనన్న అఖిలేష్ అసంతృప్త నేతలతో మాట్లాడాలని హితవు ఎక్రాన్ ఢిల్లీ పర్యటన వేళ భారత్ ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందాలు రక్షణ రంగంలో ఉమ్మడి కార్యాచరణతో సాగాలని ఇరు దేశాల నిర్ణయం శత్రువులు ఎక్కడో ఉండరు కుటుంబ సభ్యుల రూపంలో మన కొంపలోనే తిరుగుతుంటారు ఓ సినిమాలో రావు రమేష్ డైలాగ్ ఇది ఇప్పుడు విశాఖ మనోవేదన కూడా ఇదే నా ఉత్తరాంధ్ర నా విశాఖ అని మురిపించే జగన్ కార్యనిర్వాహక రాజధాని ముసుగులో కాల్చుకు తింటున్నారని నగరం సోకిస్తోంది కంపెనీల్ని తరిమేసి ఐటీ వెలుగులు ఆర్పేసి రుషికొండను తొలిచేసి ఇలా ఒకటా రెండా ఐదేళ్లలో అరాచకాలు తప్ప విశాఖకు ఏమీ మిగల్చలేదు లో భూకబ్జాల శాపమిచ్చారు పర్యాటక పారిశ్రామిక మణిహారంగా ఉత్తరాంధ్ర ఉపాధికి ఆలవాలంగా వెలిగిన విశాఖ నగరం ఇప్పుడు వైకాపా పెద్దలకు పలహారంగా మారింది సిటీ బికమ్ సంథింగ్ లైక్ హైదరాబాద్ బ్యాంగ్లూరు చెన్నై గివన్ దట్ కైండ్ ఆఫ్ విన్నారుగా చెప్పారు తగిన తోడ్పాటు అందిస్తే హైదరాబాద్ చెన్నై బెంగళూరుతో పోటీ పడే సత్తా విశాఖ నగరానికి ఉందట అందులో ఎవ్వరికీ ఆవగింజంతైనా సందేహం లేదు సమస్యల్లా తోడ్పాటు గురించే అధికారంలోకి వచ్చాక విశాఖకు జగన్ ఇచ్చిన తోడ్పాటేంటి కార్యనిర్వాహక రాజధాని అంటూ కల్లపొల్లి కబుర్లతో కాలక్షేపం చేయడం తప్ప ప్రత్యేకంగా కూడా వాళ్ళు అందరికీ విశాఖపట్నం స్థలాలు ఇస్తా స్టూడియోలకు కూడా ఇంట్రెస్టెడ్ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు ఎవరైనా ముందుకొస్తే స్టూడియోలు పెట్టడానికి వాళ్ళకు స్థలాలు ఇస్తా ఫస్ట్ థింగ్ దట్ అలీ రావాలి అని అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఫస్ట్ విశాఖపట్నంకు షిఫ్ట్ కావడానికి ప్లీజ్ కన్సిడర్ ఇది టాలీవుడ్ సినీ పెద్దల్ని తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్ కు పిలిపించుకుని మరీ జగన్ చెప్పిన మాట విశాఖలో స్టూడియోల నిర్మాణానికి భూములిస్తారట రామానాయుడు స్టూడియోకి రెండు వేల మూడులో అప్పటి ప్రభుత్వం ముప్పై ఐదు ఎకరాల భూమి కేటాయిస్తే అందులో నుంచి ఇరవై ఎకరాలు లాగేసుకోవాలని చూసింది వైకాపా సర్కార్ లేఅవుట్ వేసుకుని అమ్ముకోవాలని చూసింది సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో ఆ ప్రక్రియ ఆగింది అసలు విశాఖ అంటేనే పర్యాటకానికి పర్యాయ పదం దానికి కొండంత అండ రుషికొండ అలాంటి రుషికొండకు గుండు కొట్టించారు మన జగనన్న రుషికొండపై గతంలో ఉన్న పర్యాటక కాటేజీల్ని పడగొట్టారు పర్యాటకులు విశాఖవాసులు కాటేజీల్లో సరదాగా గడిపేవారు అక్కడి నుంచి సాగర సోయగాల్ని వీక్షించేవారు ఇప్పుడక్కడ రిసార్ట్ పేరుతో సీఎం కోసం నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయలతో అత్యంత విలాసవంతమైన క్యాంప్ కార్యాలయం నిర్మించారు మరి అందులోకి పర్యాటకుల్ని అనుమతిస్తారా అక్కడ క్యాంప్ ఆఫీస్ నిర్మాణం మొదలైనప్పటి నుంచే అటువైపు అసాధారణ ఆంక్షలు విధించారు దిగువన ఉన్న బీచ్ లోకి సందర్శకుల్ని అనుమతిస్తున్న మార్చితే అసలు ఆ ఛాయలకు ఇక విశాఖ పర్యాటకానికి మరో ఆకర్షణ ఎర్రమట్టి దిబ్బలు వాటిని వైకాపా నాయకులు విధ్వంసం చేసేస్తున్నారు ఎర్రమట్టి దిబ్బల ప్రాంతాల్లో బౌద్ధ మతం ఆనవాళ్లున్న ప్రదేశాలను వైకాపా నాయకులు మట్టి ఇతర అవసరాల కోసం విధ్వంసం చేస్తున్నారు విశాఖ పారిశ్రామిక జగన్ చేసింది తీరని ద్రోహమే విశాఖ ఒడిలో వాలిన పెట్టుబడుల్ని తరిమి కొట్టారు కొత్తగా తెచ్చిందేమీ లేకపోగా గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన లూలు మాల్ ను వెళ్లగొట్టారు సాగర తీరంలో పదిహేను వందల కోట్లతో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ హోటల్ వంటివి నిర్మిస్తామంటే తెలుగుదేశం ప్రభుత్వం తొమ్మిది పాయింట్ ఒకటి రెండు ఎకరాల భూమి కేటాయించింది ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన మరో మూడు పాయింట్ నాలుగు ఎకరాలు సేకరించి కూడా ఇచ్చింది అలాంటి లులూను జగన్ సాగర తీరం నుంచి సాగనంపారు భవిష్యత్తులో ఏపీలో పెట్టుబడులే పెట్టబోమని లులూ చైర్మన్ దండం పెట్టేశారంటే వైకాపా ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టుంటుంది జగన్ వద్దన్న లులూ మాల్స్ ఇప్పుడు తమిళనాడు తెలంగాణలో వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి అదే విశాఖ నుంచి వెళ్లగొట్టకపోతే ఐదు వేల మంది ఉత్తరాంధ్ర బిడ్డలకు ఉపాధి దక్కేది ఇది విశాఖ మిలీనియం టవర్ కు సైబర్ టవర్స్ లాగే విశాఖకు మిలీనియం టవర్స్ ను సిగ్నేచర్ గా మార్చాలి అనే సంకల్పంతో తెలుగుదేశం ప్రభుత్వం దీన్ని నిర్మించింది కంపెనీల్ని రారమ్మని ఆహ్వానించింది రాయితీలిచ్చి ప్రోత్సహించింది అప్పట్లో వందకు పైగా రెక్కలు కట్టుకుని వాలిన స్టార్టప్ కంపెనీలు ఇప్పుడు షట్టర్లు మూసేశాయి తెదేపానేటెడ్ టెక్నాలజీ పార్క్ విధానం కింద ఐటీ పార్క్ లో కంపెనీలకు ఆఫీస్ స్థలం ఇంటర్నెట్ నిరంతర విద్యుత్ సదుపాయం కల్పిస్తే వైకాపా ఆ పాలసీని నిలిపివేసింది ఇక్కడి ఐటీ కంపెనీలకు నాలుగేళ్లుగా ఎనభై కోట్ల రూపాయల మేర బకాయిలు ప్రోత్సాహకాలు పెండింగ్ పెట్టింది ఫలితంగా చిన్న మధ్య తరహా కంపెనీలు విశాఖకు వీడ్కోలు చెప్పేశాయి ఇక మూడు వేల ఐదు వందల మంది పనిచేసిన హెచ్ఎస్బీసీ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు విశాఖను వదిలిపోయాయి పారిశ్రామికంగాను విశాఖను పడకేయించారు జగన్ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఈ ఐదేళ్లలో కొత్తగా ఒక్క పారిశ్రామిక వాడను ప్రారంభించలేదు గత ప్రభుత్వ హయాంలో విశాఖ రెవెన్యూ డివిజన్ మండలాల పరిధిలో ఆరు వందల డెబ్బై రెండు ఎకరాల్లో పారిశ్రామిక వాడల ఏర్పాటుకు నడుము కట్టారు వైకాపా అధికారంలోకి రాగానే వాటిని పక్కన పెట్టింది చేసిన ప్రాజెక్టులకే మళ్లీ శంకుస్థాపనలు చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చుతోంది గత ప్రభుత్వం విశాఖలో డెబ్బై వేల కోట్ల పెట్టుబడితో ఐదు గిగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు అదానీ సంస్థతో ఒప్పందం చేసుకుంటే వైకాపా వచ్చాక ప్రతిపాదన కాస్త ఇరవై ఒక్క వేల ఎనిమిది వందల నలభై నాలుగు కోట్లకు కుంచుకుపోయింది గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేసిన అదానీ డేటా సెంటర్కి రెండు వేల ఇరవై మూడు మే మూడున జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు కానీ ఇంతవరకు పనులే మొదలు కాలేదు భోగాపురం విమానాశ్రయ పరిస్థితి అంతే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో జీఎంఆర్ సంస్థకు రెండు వేల ఏడు వందల ఎకరాలు కేటాయించి చంద్రబాబు శంకుస్థాపన చేస్తే జగన్ వాటిని రెండు వేల రెండు వందల ఎకరాలకు తగ్గించి రెండు వేల ఇరవై మూడు మే మూడున జగన్ మళ్లీ శంకుస్థాపన చేశారు రివర్స్ టెండర్ పేరుతో ఎయిర్పోర్ట్ నిర్మాణంలో జాప్యానికి కారణమయ్యారు ఇది విశాఖ విమానయాన రెక్కలు విరిచేయటం కాదా ఇక మౌలిక వస్తుల పరంగా విశాఖను మరో మెట్టెక్కించిందే మెట్రో హైదరాబాద్ చెన్నై బెంగళూరుతో పోటీ పడాలంటే దాన్ని పట్టాలెక్కించాల్సిన జగన్ అటకెక్కించారు గత ప్రభుత్వం విశాఖలో నలభై రెండు కిలోమీటర్ల పొడవున ఎనిమిది వేల మూడు వందల కోట్ల రూపాయల వ్యయంతో లైట్ మెట్రో రైలు డిపిఆర్ ఖరారు చేసి పీపీపీ విధానంలో చేపట్టేందుకు అంతా సిద్ధం చేసింది రుణమిచ్చేందుకు విదేశీ ఆర్థిక సంస్థలు ఆసక్తి కనబరిచై టెండర్లు పిలిచే సమయానికి ప్రభుత్వం మారింది మొదట్లో రెండు వేల ఇరవైలో ప్రాజెక్టు ప్రారంభించి రెండు వేల ఇరవై కి పూర్తి చేస్తామని భ్రమలు కల్పించిన జగన్ సర్కార్ ఇన్నాళ్లు ఆ ఉసే అత్తలేదు ఇప్పుడు ఎన్నికల ఏడాది వచ్చేసరికి గత డిసెంబర్ లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో డిపిఆర్ ఆమోదించారు జనవరి పదిహేనున మెట్రోకి శంకుస్థాపన అంటూ అనధికారిక ప్రచారము చేసుకున్నారు అది జరగలేదు విభజన హామీగా రావాల్సిన రైల్వే జోన్ విశాఖకు తెచ్చి పెట్టారా అంటే అదీ లేదు విశాఖలో దక్షిణ కోస్తా జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలోనే కేంద్రం ప్రకటించింది ఇంతవరకు కార్యాలయాల నిర్మాణమే జరగలేదు రాష్ట్ర ప్రభుత్వం ముడసర్ లోవలో యాభై రెండు ఎకరాలు అప్పగిస్తే రైల్వే జోన్ కార్యాలయాలు నిర్మిస్త శాఖ చెబుతోంది ఆ భూముల్లో కొన్ని ఎకరాలకు సంబంధించి న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని విశాఖ నగరపాలక సంస్థ అంటోంది ప్రభుత్వం వాటిని పరిష్కరించను లేదు ప్రత్యామ్నాయమూ చూపలేదు రైల్వే జోన్ ను పగటి కలగా మార్చింది జగన్ కాదా విశాఖ గమనాన్ని మార్చిన కర్మాగారం స్టీల్ ప్లాంట్ దాని ప్రైవేటీకరణకు కేంద్రం వేగంగా అడుగులు వేస్తుంటే జగన్ చేష్టలుడిగి చూస్తున్నారు రెండు వేల కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తే ఆ ప్లాంట్ నిలబడుతుంది ప్రభుత్వ అవసరాలకు భారతీయ సిమెంట్ ను తీసుకున్నట్లే విశాఖ ఉక్కుని రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలి అనే ప్రతిపాదనని జగన్ పట్టించుకోవటం లేదు విశాఖ ఉక్కుకి విజయనగరం జిల్లాలోని గర్భాల్లో ఉన్న మాంగనీస్ గనుల లీజ్ గడువు పెంచకుండా రాష్ట్ర ప్రభుత్వం తాత్సారం చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఉక్కు బొగ్గు పార్లమెంటరీ కమిటీలో ఇద్దరు వైకాపా ఉన్న విశాఖ ఉక్కుకి సొంత గనుల కోసం పట్టుపట్టకపోవటం కేంద్రం మెడలు వంచడమా కేంద్రానికి తల వంచడమా ఇలా జగన్ ఏలుబడిలో తప్ప విశాఖకు శూన్యమే ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం జగన్ జిల్లా పర్యటనలు మొదలుపెట్టారు నేడు విశాఖ జిల్లా భీమిలి సమీపంలోని సభలో పాల్గొనున్నారు ఉత్తరాంధ్రలో ఎన్నికల శంఖారావంగా భావిస్తున్న ఈ సభకు ముప్పై నాలుగు నియోజకవర్గాల కార్యకర్తలు గృహ సారథులు హాజరు కావాలని హుకుం జారీ చేశారు ఇటీవల విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లి వద్ద తెలుగుదేశం యువనేత లోకేష్ యువగళ్ళ ముగింపు సభ విజయవంతమైంది ఆ సభను మించి విజయవంతం చేయాలని ఉమ్మడి విశాఖ విజయనగరం శ్రీకాకుళం జిల్లాల ఎమ్మెల్యేలకు ఆదేశాలిచ్చారు అయితే డ్వాక్రా గ్రూపు మహిళలను బలవంతంగా సభ వద్దకు తరలించినా ఎక్కువసేపు ఆపే పరిస్థితి లేదని సాధికారిక యాత్రలో ఇది స్పష్టమైందని ఎమ్మెల్యేలు పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో గ్యాలరీలోకి వెళ్లిన కార్యకర్తలు మహిళలు బయటకు వెళ్లకుండా అష్టదిగ్బంధనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు గ్యాలరీల మధ్య జగన్ తిరిగేలా సభ ముందు టీ ఆకారంలో ర్యాంపు వంటి ఏర్పాట్లు చేస్తున్నారు వైకాపా పాలనలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా దిగజారిందని విపక్షాలు మేధావులు ఆరోపించారు పెట్టుబడులు తెచ్చేందుకు ప్రయత్నించాల్సిన సీఎం జగన్ నిర్లక్ష్యం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు కీలకమైన దావోస్ పర్యటనకు సీఎం వెళ్లకపోగా ప్రతినిధి బృందాన్నైనా పంపకపోవడం క్షమించరాని నేరమని ఆక్షేపించారు ఏపీకి పెట్టుబడులు తేవడంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించడమే లక్ష్యంగా ఉమేష్ చంద్ర ఫౌండేషన్ తక్షశిలా ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ పేరుతో విజయవాడలోని ఓ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం ఈ సమావేశానికి వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నేతలు హాజరయ్యారు ఏపీలో పెట్టుబడులకు ఎన్నో సానుకూలతలున్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో జగన్ విఫలమయ్యారని నేతలు విమర్శించారు దార్శనికత భవిష్యత్తుపై ఆలోచన లేని సీఎం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని దుయ్యబట్టారు ఎక్కడ అరవై ఐదు వేల కోట్లు ఎక్కడ ఆరు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది కోట్లు అండి తెలుగుదేశం పార్టీ హయాంలో మేము ఒక సంవత్సరంలో తీసుకొచ్చినంత విదేశీ పెట్టుబడులు కూడా వీళ్ళు నాలుగున్నర సంవత్సరాల కాలంలో తీసుకురాలేకపోయారు గత ప్రభుత్వాలు చేసుకున్నటువంటి పిపిఎల్ని మేము మళ్ళీ సమీక్షిస్తామని చెప్పి రెవ్యూ పేరుతో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేయటం వల్ల ప్రపంచ స్థాయిలో మన రాష్ట్ర ప్రతిష్ట దిగజారటమే కాకుండా దేశ ప్రతిష్ఠ కూడా దిగజారింది అనేవి రాష్ట్రంలో ఒక బూటకం ప్రచార ఆర్బాటాలు తప్పిస్తే నిజంగా క్షేత్రస్థాయిలో ఒక్క ప్రాజెక్టు కూడా గ్రౌండ్ అయిన పరిస్థితి లేదు మొత్తం ప్రభుత్వ భూముల్ని అటవీ భూముల్ని లేదా చుక్కల భూముల పేరుతో ఉన్న వాటిని భూ సర్వేల పేరుతో సమగ్ర సర్వే పేరుతో ఎక్కడెక్కడ గుర్తించి గుర్తించి వాటిని సొంత కంపెనీలకు కేవలం మూడు లక్షల రూపాయలకి ఇచ్చే ప్రతిపాదన చేస్తున్నారు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తమవుతున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది లోక్సభ ఎన్నికల బరిలో నిలబడేందుకు అర్హులైన నేతలను గుర్తించేందుకు కసరత్తు చేస్తోంది పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఎన్నికల బరిలో నిలబడేందుకు ఆసక్తి చూపుతున్న నాయకుల వివరాలను ఈ నెల ఇరవై తొమ్మిదిలోపు పంపాలని డీసీసీలను పీసీసీ ఆదేశించింది ఈ నెల ముప్పై ప్రదేశ్ ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించి కాంగ్రెస్ ఎన్నికల కమిటీకి నివేదికను ఇవ్వనుంది లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ ముందస్తుగా వెలువడే అవకాశం ఉందన్న సమాచారంతో అభ్యర్థులకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని ఏఐసీసీ అన్ని రాష్ట్రాల పిసిసిలను ఆదేశించింది అందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థుల వివరాల సేకరణ చేపట్టింది వచ్చే నెల ఆరున కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికల కసరత్తులో భాగంగా నేటి నుంచి శాసనసభ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి ఇప్పటికే పదిహేడు లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పూర్తవ్వగా వాటికి కొనసాగింపుగా ఇవాటి నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి స్థానిక శాసనసభ్యుడు నియోజకవర్గాల ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తారు రాష్ట పార్టీ తరఫున ప్రతినిధులు సమావేశాలకు ప్రత్యేక అతిథులుగా హాజరు ఇటీవలి శాసనసభ ఎన్నికలకు సంబంధించిన సమీక్షతో పాటు స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలపై సమావేశాల్లో చర్చించనున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది మొదటి రోజే ఇవాళ సిద్దిపేట బోధ్ జూబ్లీహిల్స్ వనపర్తి నల్గొండ నియోజకవర్గాల్లో భారాసా విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి అటు మైనార్టీ నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటేందుకు భాజపా సన్నద్దమవుతోంది పది ఎంపీ సీట్లు ముప్పై ఐదు శాతం ఓటు బ్యాంకు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు క్లస్టర్ సమావేశాలను నిర్వహిస్తోంది ఈ సమావేశాలకు కేంద్ర అగ్రనేతలు వచ్చేలా ప్రణాళికలు రచించింది అందులో భాగంగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా రేపు రాష్ట్ర పర్యటనకు రానున్నారు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఆయన బేగంపేట విమానాశ్రయానికి రానున్నారు అక్కడ నుంచి బయల్దేరి మహబూబ్ లో నిర్వహించే పార్టీ క్లస్టర్ సమావేశానికి హాజరు కానున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా భాజపా శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు తరువాత కరీంనగర్ వెళ్లి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొంటారు అనంతరం సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో నిర్వహించే మేధావుల సమావేశానికి హాజరు కానున్నారు ఈ సమావేశంలో పార్టీ మేనిఫెస్టోలో పొందుపరచాల్సిన అంశాలపై అమిత్ షా సలహాలు సూచనలను స్వీకరిస్తారు ప్రజాప్రతినిధులపై పత్రం దాఖలు చేసే ముందు అవినీతి నిరోధక సవరణ చట్టం ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకోవాల్సిందేనని విజయవాడ ఏసీబీ కోర్టు తేల్చి చెప్పింది ఈ మేరకు ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఏసీబీ దాఖలు చేసిన పత్రాన్ని ఏసీబీ కోర్టు న్యాయాధికారి వెనక్కి పంపారు ఈఎస్ఐ కేసులో తెలుగుదేశం ఎమ్మెల్యే మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై ఏసీబీ దాఖలు చేసిన అభియోగపత్రాన్ని విజయవాడలోని ఏసీబీ కోర్టు తిప్పిపంపింది అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ పదిహేడు ఏ ప్రకారం కాంపిటెంట్ అథారిటీ నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే ప్రజాప్రతినిధులపై అభియోగపత్రం దాఖలు చేయటం ఎప్పట్నుంచో అనుసరిస్తున్న విధానమని స్పష్టం చేసింది ఈఎస్ఐ ఆసుపత్రుల్లో మందులు వైద్య పరికరాల కొనుగోలుకు సంబంధించి అచ్చెన్నాయుడుపై నమోదు చేసిన కేసులో అభియోగపత్రం దాఖలు చేయటానికి ముందు గవర్నర్ నుంచి పదిహేడు ఏ ప్రకారం అనుమతి తీసుకోలేదని ఏసీబీ కోర్టు అభ్యంతరం లేవనెత్తింది అచ్చెన్నాయుడుపై దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని విచారణ నిమిత్తం పరిగణలోకి తీసుకునేందుకు నిరాకరించింది సంబంధిత అథారిటీ నుంచి ముందస్తు అనుమతి ఉండాల్సిందేనని ఏసీబీ కోర్టు న్యాయాధికారి హిమబిందు ఉత్తర్వులిచ్చారు కోర్టు లేవనెత్తిన అభ్యంతరాన్ని ఏసీబీ అధికారులు సరిదిద్దకుండానే ఛార్జ్షీట్ ను తిరిగి కోర్టులో సమర్పించారు పదిహేడు ఏ కింద అనుమతి అవసరం లేదని అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థించారు న్యాయాధికారి సంతృప్తి చెందకపోవటం వల్ల ఈ వ్యవహారంపై వచ్చేవారం మళ్లీ విచారణ జరగదు అయితే అభియోగ పత్రాన్ని న్యాయస్థానం వెనక్కిచ్చిన విషయం ఆలస్యంగా వెలుగులోకొచ్చింది వైద్య పరికరాలు ఔషధాలు సర్జికల్ సామాగ్రి ఫర్నిచర్ కొనుగోళ్లలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ అప్పటి డైరెక్టర్లు సిబ్బంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అక్రమాలకు పాల్పడ్డారని ఏసీబీ ఆరోపించింది ఔషధాల కొనుగోలుకు బడ్జెట్ లో కేటాయించింది రెండు వందల తొంభై మూడు పాయింట్ ఐదు ఒక్క కోట్లు కాగా ఆరు వందల తొంభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు కోట్లకు కొనుగోలు చేశారని పేర్కొంది మార్గదర్శకాలను ఉల్లంఘించి నాలుగు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు అదనంగా వెచ్చించారని ఆరోపించింది టెలిహెల్త్ హెల్త్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు పనులు అప్పగించేలా అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఐఎంఎస్ డైరెక్టర్ సీకే రమేష్ కుమార్ పై ఒత్తిడి చేశారన్న ఆరోపణలతో రెండో నిందితుడిగా పేర్కొంటూ రెండు వేల ఇరవై జూన్ పన్నెండున అరెస్ట్ చేసింది అచ్చెన్నాయుడు ఆర్థిక లబ్ధి పొందినట్లు ఏ ఒక్క సాక్షి వాంగ్మూలం ఇవ్వలేదని అందుకు ఆధారాలను ఏసీబీ సేకరించలేదని హైకోర్టు పేర్కొంది ఆగస్టు ఇరవై ఎనిమిదిన అచ్చెన్నాయుడుకి బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో దర్యాప్తు పూర్తి చేసిన ఏసీబీ అధికారులు విజయవాడ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు ప్రజా ప్రతినిధులపై కేసు నమోదు విచారణ దర్యాప్తు ప్రారంభించడానికి కాంపిటెంట్ అథారిటీ నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి అని అవినీతి నిరోధక సవరణ చట్టం సెక్షన్ పదిహేడు ఏ స్పష్టం చేస్తోంది స్కిల్ కేసులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు విషయంలో పదిహేడు ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేయడంపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు భిన్న తీర్పులు ఇచ్చారు ఈ వ్యవహారాన్ని సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తేల్చాల్సి ఉంది ఈ నేపథ్యంలో ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి మంత్రి అచ్చెన్నాయుడుపై ఏసీబీ దాఖలు చేసిన అభియోగ పత్రాన్ని పదిహేడు ఏ ప్రకారం అనుమతి తీసుకోలేదు అనే కారణంతో ఏసీబీ కోర్టు వెనక్కివ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్వల్ప విరామం తర్వాత రా కదలిరా బహిరంగ సభలను నేడు పునరుద్ధరించనున్నారు వరుసగా మూడు రోజుల పాటు ఆరు నియోజకవర్గాల్లో బహిరంగ సభలు చేపట్టేలా కార్యాచరణ రూపొందించుకున్నారు నేడు పీలేరు ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటించనున్నారు ఉదయం గన్నవర విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరుపతి చేరుకోనున్న చంద్రబాబు హెలికాప్టర్లో పీలేరు మండలం వేపుల బయలుకు వెళతారు అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు సాయంత్రం నాలుగు గంటలకు ఉరవకొండ సభలో పాల్గొంటారు ఈ నెల ఇరవై నెల్లూరు రూరల్ పత్తికొండల్లో బహిరంగ సభలు నిర్వహించనుండగా ఈ నెల ఇరవై తొమ్మిదిన రాజమండ్రి రూరల్ పొన్నూరులో చంద్రబాబు సభలు జరగనున్నాయి చంద్రబాబు సమక్షంలో వివిధ ప్రాంతాలకు చెందిన పలువురు నేతలు తెలుగుదేశం పార్టీలో చేరారు కడప జిల్లా కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ఆధోనికి చెందిన శ్రీకాంత్ రెడ్డికి కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు ఏపీలో వైకాపా ప్రభుత్వ విధ్వంస పాలనకు చర్మగీతం పాడేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని నేతలు పేర్కొన్నారు రాష్ట్రం కోసం యువత భవిష్యత్తు కోసం తెలుగుదేశాన్ని అధికారంలోకి తెచ్చేందుకు తాము పనిచేస్తామని స్పష్టం చేశారు రాష్ట్రానికి ఈ ఎన్నికల్లో అన్ని వర్గాలు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు ఎన్నికల ముందు ఏపీలో కులగణన చేపట్టాలన్న నిర్ణయం వెనుక రాజకీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోపించారు ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా లేఖ రాశారు కులగణనపై జగన్ కు ప్రశ్నలు సంధించడం సహా కీలక అంశాలపై అనుమానాలు వ్యక్తం చేశారు ఎన్నికల ముందే కులగణన ఎందుకన్న ఆయన దీనికి ప్రభుత్వం ఎందుకు గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వలేదని ప్రశ్నించారు సరైన కారణాలు వెల్లడించకుండా ఇలాంటి వివరాలు సేకరించడం ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం వ్యక్తిగత గోప్యత భద్రత స్వేచ్ఛను హరించటమేనన్నారు బీహార్ ప్రభుత్వం చేసిన కులగణన సుప్రీంకోర్టులో ఉందని ఆ తీర్పు రాకముందే కులగణన పేరిట ప్రజాధనం దుర్వినియోగం చేయటం కాదా అని ప్రశ్నించారు వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం సేకరిస్తున్న కులగణన ఇతర వివరాలు ఏ కంపెనీ వద్ద భద్రపరుస్తారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఆ డేటా దుర్వినియోగం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు గతంలో కేంబ్రిడ్జ్ అనలిటికల్ సంస్థ కులాల గురించి డేటా సేకరించినప్పుడు సమాజంలో అశాంతి అల్లర్లు చెలరేగాయన్న పవన్ వాటిని ఎన్నికలు స్వీయ ప్రయోజనాల కోసం జగన్ వాడుకున్నారని ఆరోపించారు ప్రభుత్వం చేస్తున్న రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలపై రాజకీయంగానే కాకుండా న్యాయ పోరాటం దిశగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ విస్తరణ ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ విమానాశ్రయాన్ని అనుసంధానం చేస్తూ డెబ్బై కిలోమీటర్ల మేర రెండో దశలో విస్తరణకు ప్రతిపాదనలు సిద్దం చేశామని తెలిపారు ఇందుకు సంబంధించిన ట్రాఫిక్ సర్వేలు డీపీఆర్ల తయారీ శర్వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు ఫేజ్ టూలో చేపట్టబోయే మెట్రో సేవలు రాజధానిలోని అన్ని వర్గాల ప్రజలకు అందుతాయని వెల్లడించారు సంస్థ ఇంజనీర్లు ఉద్యోగులు తమను తాము పునరంకితం కోవాలని వినూత్న మార్గంలో కొత్త శక్తితో పనిచేయాలని ఎన్వీఎస్ రెడ్డి కోరారు విభూషణ్ పురస్కారానికి ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య హైదరాబాద్ లోని ఆయన నివాసంలో మెగాస్టార్ చిరంజీవి మర్యాదపూర్వకంగా కలిశారు ఇద్దరికీ ఒకేసారి పద్మ విభూషణ్ పురస్కారం రావడం పట్ల చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు చిరంజీవి ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు కాసేపు సరదాగా మాట్లాడుకుని తమ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు వెంకయ్యనాయుడుతో గడిపిన ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమైన చిరంజీవి ఈ పరస్పర అభినందన చిరస్మరణీయంగా ఉంటుందన్నారు వెంకయ్య తనకు స్ఫూర్తి ప్రదాత అని చిరంజీవి కొనియాడారు మెగాస్టార్ తెలుగు చిత్ర పరిశ్రమకు మూడో నేత్రం వంటివారని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు పేర్కొన్నారు ఎన్డీఏ కూటమిలోకి మరోసారి వెళ్లేందుకు నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ సిద్దమవుతోందనే ప్రచారం ప్రతిపక్ష ఇండియా కూటమిలో తీవ్ర కలకలం రేపుతోంది ఈ పరిస్థితిలో చిన్న పార్టీలతో సమన్వయం చేసుకుంటూ కూటమిని ముందుకు తీసుకువెళ్లే అతిపెద్ద బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉందని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ అన్నారు వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటూ ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ ప్రకటించిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు మమతా బెనర్జీ వంటి నేతలతో మాట్లాడి వారిని ఒప్పించేందుకు ప్రయత్నించాలని చిన్న పార్టీలను ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమితో మళ్లీ కలుస్తారని తాము భావించటం లేదని అఖిలేష్ అభిప్రాయపడ్డారు ఢిల్లీలోని షాదాపా ప్రాంతంలో ఓ భవనంలో మంటలు చెలరేగి నలుగురు వ్యక్తులు ఊపిరాడక మృతి చెందారు ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు మృతుల్లో తొమ్మిది నెలల పసిపాపతో పాటు ఇద్దరు మహిళలు పదిహేడేళ్ల బాలుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు బహుళ అంతస్తు భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్లో తొలుత మంటలు చెలరేగాయి ఆ ఇంట్లో రబ్బర్తో కూడిన వైపర్లు రబ్బర్ కటింగ్ యంత్రం ఉండటం వల్ల మంటలు వేగంగా పై అంతస్తుకి వ్యాపించాయి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని స్థానికుల సాయంతో ముగ్గురిని రక్షించారు అనంతరం అగ్నిమాపక సిబ్బంది అపస్మారక స్థితిలో నలుగురిని భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు వారిని స్థానిక జీటీపీ ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు రక్షణ పారిశ్రామిక భాగస్వామ్య రోడ్ మ్యాప్ కట్టుబడి ఉండాలని భారత్ ఫ్రాన్స్ నిర్ణయించాయి ఈ రోడ్డు మ్యాప్ కీలకమైన సైనిక హార్డ్వేర్ అభివృద్ధి ఉత్పత్తికి దోహదం చేయడం సహా అంతరిక్షం భూతాల యుద్ధం సైబర్ స్పేస్ కృత్రిమ మేధ రంగాల్లో సాంకేతిక సహకారాన్ని సులభతరం చేస్తుందని తెలిపాయి గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మ్యాక్రాన్ ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమై ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు ఈ చర్చల్లో స్వదేశీ పరికరాలతో హెచ్ వన్ టూ ఫైవ్ హెలికాప్టర్ల తయారీకి టాటాలు ఎయిర్ బస్ హెలికాప్టర్స్ మధ్య ఒప్పందం జరిగినట్లు విదేశాంగ కార్యదర్శి వినాయక్ వాత్రా తెలిపారు ఇరు దేశాల మధ్య రక్షణ పారిశ్రామిక రోడ్ మ్యాప్ రోబోటిక్స్ స్వతంత్ర వాహనాలు సైబర్ డిఫెన్స్ రంగాల్లో సహకారాన్ని సులభతరం చేస్తుందన్నారు ఉపగ్రహాల ప్రయోగంలో పరస్పర సహకారం కోసం న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ స్పేస్ మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలిపారు వివిధ రంగాల్లో యువత నైపుణ్యాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పరస్పర సహకారం భారత పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కు ఐదేళ్ల పరిమితితో షింజన్ వీసాల జారీ లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు వివరించారు గాజా సంక్షోభం ఉగ్రవాద సహా ఎర్ర సముద్రంలో పరిస్థితులపై భారత్ ఫ్రాన్స్ దేశాధినేతలు చర్చించినట్లు వినయ్ క్వాత్రా వెల్లడించారు